రాజకీయాల్లో ఎప్పుడు సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వెన్నంటే ఉన్నారు హరికృష్ణ గారు అన్నది మాకు పాయింట్ కన్వే అయింది ఈ చిత్రం ట్రైలర్ చైతన్యరాధన్లో కూడా. సో ఆ జర్నీ మీకు ఎలా అనిపించింది కళ్యాణ్ రామ్ గారు? నాకు నాకు నిజంగా ఫస్ట్ డే డ్రైవ్ చేయాలంటే చాలా భయం వేసిందండి. అంటే ప్రిపేర్ గా ఎంత కంజెస్టెడ్ గా ఉంటుంది అండ్ పాత బండి కదండి, ఇట్స్ వెరీ హెవీ జంక్ మాట. దాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ ఎంత రిపేర్లు చేయించి ఇంత హెవీ వెహికల్ దాంతో ప్రతి నూ కెన్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ టచ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆయన టచ్ చేయడానికంటే కూడా సారథి రథ సారథి. అంటే తెలుగుదేశం ఏదైతే పేదల సంక్షేమం లేదా ప్రజా సంక్షేమం ప్రజల పేదల పేదల శ్రేయస్సు కోసం ఏదైతే పుట్టిన ఆది నుండి కూడా ఒక శ్రామికుడే శ్రమించిన ఒక శ్రమజీవి అన్నయ్య గారు హరికృష్ణ గారు. సరే ఆయన ఈ మరి ఈ బండిని ఆయన కాబట్టి ఈ బండి నడిచింది అంత అన్ని 70 రోజుల్లో 33,000 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. ఆయన కూడా మా ఊళ్ళో పెరగడం మా తాతగారి దగ్గర మొరటుతనం సో అవన్నీ కూడా రెండు ఇది ఒకటి మా అంటే ఆయన మా ఎట్లా అంటే మా ఎటువంటి మొరటుతనం అంటే ఆయన అనుకున్నది సాధించే వరకు అది లాభ నష్టాలతో ఎటువంటి బేజు బేరుజు లేకుండా ముందుకు అడుగులేసే తత్వం అయింది హరికృష్ణ గారిని. అలాగే ఆయన మొరటుతనం మనసిమ్మం మెన్నెలా కరిగిపోయే తత్వం అంతే మంచి వ్యక్తిత్వం అది ఆయనకే సొంతం. సో మీకేమన్నా చిన్నప్పుడు గ్లిమ్సెస్ ఉన్నాయా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడము, తెలుగుదేశం పార్టీ గురించి నాన్నగారు వెళ్ళి ప్రచారంలో పాల్గొనడము? అంటే ప్రచారంలోకి వెళ్ళేవారని తెలిసింది అంతే. దోస్ డేస్ వి డిడ్ంట్ హావ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంత టీవీ అంతా లేదు. సో మాకు తెలిసినంత వరకు నాన్నగారు చైతన్య రథం ఆ పేరు తెలుసండి. తాతగారు యూనో ద మెయిన్ కాన్సెప్ట్ అండి, ద బెస్ట్ థింగ్ తాతగారు హాజ్ ఎవర్ డన్ అంటే అప్పుడు దాకా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా పార్టీలు కానీ ఏమైనా కానీ ఓ స్టేజ్ పెట్టి జనాలంతా అక్కడ రమ్మని చెప్పి ద యూస్ టు గివ్ ద స్పీచ్ అండ్ ద యూస్ టు వాళ్ళ సంక్షేమ పథకాలు ఏం పథకాలు అవన్నీ చెప్పేవారు. బట్ తాతగారు ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఫస్ట్ ఎవర్ అ పొలిటీషియన్ హూ సెడ్ మనం అలా కాదు మన జనాల్లోకి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళి కదా వాళ్ళతో మాట్లాడాలి. అయినా అంతే మనం ఏదో స్టే చేసుకుని మాట్లాడతాం కాదు, మనం వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ మధ్య ఉండి మాట్లాడితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి, వాళ్ళకి మన కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుందని ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి మన స్టేట్లో. మన జనం దగ్గరికి వెళ్ళాలి, వేదికలన్నీ ఏర్పాటు చేయండి, రూట్ మ్యాప్ రెడీ చేయమంటే మీరు జనంలోకి వెళ్ళడం ఎందుకంటే మీరు గ్లామర్ మీ గ్లామర్ పోతుంది. అంటే మొదటి నుంచి మీరు మొదటి భాగంలో కూడా చూస్తుంటారు కథానాయకుడిలో కూడా ఎప్పుడైతే ఈయన రాయలసీమ క్షామ నివారణ కోసం జోలిపట్టి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతారు అప్పుడు నాగిరెడ్డి గారికి నాన్నగారికి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. జనం టికెట్లు కోసుకుని వస్తాను థియేటర్ నేను చూడడానికి, నువ్వు జనంలోకి వెళ్తే రేపు ఎవరు వస్తారు థియేటర్ నీ సినిమాలు చూడడానికి అని అన్నది సేమ్ ఇక్కడ కూడా వచ్చాక అదే కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కొందరు వ్యక్తుల మధ్య. మీరు వద్దండి జనంలోకి వెళ్ళొద్దు లాస్ట్లో నోటిఫికేషన్లు ఇవన్నీ వచ్చాక మీరు రెండు దూరం జనంలోకి అప్పుడు లేకపోతే మీ గ్లామర్ ఉండదు, అప్పుడైతే గ్లామర్ పనిచేస్తుంది, మీరు ఫ్లోర్లకు అలవాటు పడి ఉన్నారు సో ఇక్కడే ఉండండి తర్వాత మనం చూసుకుందాం ఒకసారి నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ అది వచ్చాక. సో ఒక త్రూ అవుట్ ఫస్ట్ పార్ట్ కానివ్వండి సినిమాలో హీరోగా ఉన్నప్పుడు తర్వాత ఇటు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా సేమ్ అదే హాంట్ అవుతూ ఉంటుంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తుంటారు ఆయనకి. కానీ ఆయన మాత్రం కాదు ఇప్పటిదాకా ప్రజలు నా కోసం వచ్చారు ఇప్పుడు నేను ప్రజల కోసం వెళ్ళాలి అని స్టాండర్డ్ కాన్సెప్ట్ అది త్రూ అవుట్ అండ్ క్యారెక్టరైజేషన్ గురించి వచ్చేది ఈ బండి వస్తుందండి. దేర్ హీ వాంట్స్ టు గో జనాల మధ్యలో వెళ్ళి జనాల్లో ఉండి ప్రచారం ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు దెన్ హీ గెట్స్ కాన్సెప్ట్ ఎలా వెళ్ళాలి మనం. సో అప్పుడు ఈ బండి బయట తీసుకుని ప్రిపేర్ చేయండి మొత్తం అని చెప్పి దెన్ చైతన్యరాధన్ రెడీ చేశారంట కదా అప్పట్లో. ఐ జస్ట్ గాట్ అన్ ఇన్ఫర్మేషన్ హరికృష్ణ గారే దీన్ని మొత్తం రిపేర్ చేసి రామారావు గారు ఆయనకి అప్పచెప్పారట ఇది నీదే బాధ్యత బండిని రెడీ చేయడం అని చెప్పి. సో కమింగ్ టు